ఈ యొక్క వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 2021వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క 2021వ సంవత్సరంలో మీ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని దేవుని కోరు ప్రార్థిస్తున్నాను. మనం గత 5 భాగాలుగా కూడా ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసను నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 6వ భాగంలో ఉన్నాం. ఇందులో భాగంగా ఆల్రెడీ 5వ భాగంలో ముస్తాఫా కెమల్ పాషా గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ 6వ భాగంలో ముస్సోలిని ఇటలీకి సంబంధించి నేర్చుకుందాం. ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుండి స్కూల్ టెక్స్ట్ బుక్ నుండే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఇదే విధంగా ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ఇలా ఫాలో అవుతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. నేర్చుకుందాం ముస్సోలిని. తర్వాత గ్రాండ్ కౌన్సిల్. ఈ గ్రాండ్ కౌన్సిల్ అనేది ముస్సోలిని యొక్క కొలువులో, ఈ ముస్సోలిని కొలువులో పెద్దల సభ అన్నమాట. గ్రాండ్ కౌన్సిల్ అనేది పెద్దల సభ. ఇందులో సభ్యులు 20 మంది ఉంటారు. ఫాసిస్ట్ పార్టీ అగ్రనాయకులు వీరు. గ్రాండ్ కౌన్సిల్లో ఉన్న సభ్యులు ఫాసిస్ట్ పార్టీ యొక్క అగ్రనాయకులు. ఈ యొక్క గ్రాండ్ కౌన్సిల్కి అధ్యక్షుడు ఎవరు అంటే ముస్సోలిని. ఇందులో సభ్యులు 20 మంది. ఈ 20 మంది ఎవరు అంటే ఫాసిస్ట్ పార్టీలో ఉన్న అగ్రనాయకులే ఈ యొక్క గ్రాండ్ కౌన్సిల్ సభ్యులు. అధ్యక్షుడు మాత్రం ముస్సోలిని. తర్వాత 1930లో ఇటలీ పార్లమెంటు రద్దు చేశాడు. 1923లో ఇటలీ ప్రధానిగా అయ్యాడు. అయితే 30 సంవత్సరం కల్లా పార్లమెంట్ని ముస్సోలిని రద్దు చేశాడు. నాయకుడు అనే బిరుదు పొందాడు. నాయకుడు అనే బిరుదుని పొందాడు. తర్వాత ఇతర అంశాలు చూస్తే పోప్తో లాటరన్ ఒప్పందం చేసుకున్నాడు ముస్సోలిని. లాటరన్ భవనాలున్న భూభాగంలో పోపు సార్వభౌమత్వాన్ని గుర్తించాడు. ఎక్కడైతే ఈ లాటరన్ భవనాలు ఉన్నాయో ఆ భూభాగంలో పోపుల యొక్క సార్వభౌమ ఆధిపత్యాన్ని గుర్తించడం జరిగింది. ఇటలీలో బిషప్పులను నియమించుకునే అధికారం పోపుకి కల్పించాడు. ఇలా కల్పించడం వల్ల ముస్సోలిని క్యాథలిక్ల సానుభూతి పొందాడు. నెక్స్ట్ ట్యునీషియా. ఈ ట్యునీషియా ఫ్రాన్స్ తన రక్షణ రాజ్యంగా గుర్తించింది. ఏ దేశాన్ని ఫ్రాన్స్ తన రక్షణ రాజ్యంగా గుర్తించింది అంటే ట్యునీషియాని. ఇటలీతో ఫ్రాన్స్కి ఈ ట్యునీషియా విషయంలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తర్వాత యుగోస్లేవియాతో ఇటలీకి భేదాభిప్రాయాలు. యుగోస్లేవియాకి సంబంధించి గ్రీస్ పూమ్ వాటరేవ్ సమస్యలపై భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎవరికి? యుగోస్లేవియాకి, ఇటలీకి మధ్య గ్రీసు పూమ్ ఈ వాటరేవుల మీద సమస్యల మీద భేదాభిప్రాయాలు రావడం జరిగింది. యుగోస్లేవియాకి ఈ వాటరేవుల సమస్యల మీద భేదాభిప్రాయాలు వచ్చాయి. 1924లో ముస్సోలిని సంధి చేసుకుని పూమ్ వాటరేవును సాధించాడు. ముస్సోలిని దండయాత్రను నానాజాతి సమితి నివారించలేకపోయింది. ఎందుకంటే భూమి మీద ఆక్రమించినప్పుడు, సంధి చేసుకున్నప్పుడు నానాజాతి సమితి ఈ యొక్క దండయాత్రను నివారించలేకపోయింది. తర్వాత యాంటీ కోమింటర్న్ ఒప్పందం. ఈ యాంటీ కోమింటర్న్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1936లో జరిగింది. అంటే ఒక 3 సంవత్సరాల్లో యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది అనే సమయానికి 1936లో ముస్సోలిని చేసుకున్నాడు. ఏ దేశాలతో? జర్మనీ, జపాన్తో కలిసి చేసుకున్న ఒప్పందం ఏదంటే యాంటీ కోమింటర్న్ ఒప్పందం. 1936లో ముస్సోలిని జర్మనీతోనూ జపాన్తోనూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒప్పందం పేరు యాంటీ కోమింటర్న్ ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా రోమ్ అంటే ఇది ఇటలీ రాజధాని, బెర్లిన్ ఇది జర్మనీ రాజధాని, టోక్యో జపాన్ రాజధాని. రోమ్, బెర్లిన్, టోక్యో పక్షం ఏర్పడింది. ఏ ఒప్పందం ద్వారా అంటే యాంటీ కోమింటర్న్ ఒప్పందం ద్వారా రోమ్, బెర్లిన్, టోక్యో పక్షం అనేది ఏర్పడింది. తర్వాత స్పెయిను. మొదటి ప్రపంచ యుద్ధంలో తటస్థంగా ఉన్న దేశం స్పెయిన్. ఆ కాలంలో రాజు ఎవరంటే అల్ఫాసో. ఈయన నిరంకుశ పరిపాలన వల్ల ప్రజలు ఈయన మీద తిరుగుబాటు చేశారు. ఈ రాజు అల్ఫాసో మీద జనరల్ ప్రిమోడా రివేరా అనే ఆయనను అల్ఫాసో రాజు నియమించాడు. జనరల్ ప్రిమోడా రివేరా
ఆయనను నియమించడం జరిగింది. రాజు నియమిస్తే ఆయన ఏం చేశాడంటే, రాజు ఆహ్వానించి ప్రభుత్వం చేపట్టమన్నాడు ఈ జనరల్ ప్రిమోడా రివేరాను. ఎవరు? అల్ఫాన్సో రాజు ఈ జనరల్ ప్రిమోడా రివేరాను ఆహ్వానించి ప్రభుత్వాన్ని చేపట్టమన్నాడు. ఈయన ఏం చేశాడు, ప్రిమోడా రివేరా ఏం చేశాడంటే, రాజ్యాంగాన్ని రద్దుపరిచి మార్షల్ లా విధించాడు, పత్రికా స్వేచ్ఛ రద్దు చేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క పత్రికా స్వేచ్ఛ రద్దు చేయడం, రాజ్యాంగాన్ని రద్దు చేయడము చేయడం జరిగిందో, ప్రజలనే వ్యతిరేకత చూపారు. ఈ విముఖత చూపడం వల్ల రాజు ఆల్ఫాన్సో దేశం విడిచి పారిపోయాడు. తిరుగుబడి జరిగింది, వెంటనే దేశం విడిచి రాజు పారిపోయాడు. పారిపోయిన తర్వాత జమేరా, ఈ జమేరా ఈయనెవరు అంటే తీవ్ర వామపక్షవాది ఎవరంటే జమేరా, ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రాజు దేశం విడిచి పారిపోయిన తర్వాత ఈ యొక్క స్పెయిన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రభుత్వాన్ని సమర్థించిన దేశం ఏది అంటే రష్యా. జమేరా ప్రభుత్వాన్ని సమర్థించిన దేశం రష్యా. అయినా కానీ జమేరా మెరుగుపడలేదు. ఈ మెరుగుపడనందువల్ల వెంటనే ఫ్రాంకో ఏం చేశాడంటే రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు. స్పెయిన్లో రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు 1936 జూలై 17న స్పెయిన్లో ఫ్రాంకో రిపబ్లిక్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ సమర్థించిన దేశం ఏది అంటే ఇటలీ పోర్చుగల్ జర్మనీ. ఈ మూడు దేశాలు కూడా ఈ ఫ్రాంకో సమర్థించాయి. జమేరాను సమర్థించిన దేశం ఏది అంటే రష్యా. జమేరాను సమర్థించిన దేశం రష్యా. ఫ్రాంకోను సమర్థించిన దేశం ఏది అంటే ఇటలీ, పోర్చుగల్, జర్మనీ. తర్వాత ముస్సోలిని పతనం. మిత్రరాజ్య సైన్యంతో ఎప్పుడైతే ఓడిపోయాడో ప్రజలు తిరస్కరణకు గురయ్యాడు. మిత్రరాజ్య సైన్యంతో ఓడిపోయిన వెంటనే అంటే ఫ్రాన్సు, బ్రిటన్ ఇటువంటి మిత్రరాజ్య దేశాలతో ఓడిపోయిన వెంటనే ప్రజల తిరస్కరణకు గురయ్యాడు. ముస్సోలిని స్థానంలో మార్షల్ పెట్రో బడిగ్లియో నియమించబడ్డాడు. ఈయన నియమించింది ఎవరు అంటే ఇటలీ రాజు. ఈ ముస్సోలిని మిత్ర సైన్యంతో ఎప్పుడైతే ఓడిపోయాడో ప్రజల తిరస్కరణకు గురయ్యాడు. వెంటనే రాజుగారు ఏం చేశాడంటే ఈ ముస్సోలిని స్థానంలో మార్షల్ పెట్రో బడిగ్లియో ఈయన నియమించాడు. 1945 ఏప్రిల్ 28న ఉత్తర ఇటలీలో ప్రజలు ముస్సోలిని కాల్చి చంపారు. ఇటలీ ప్రజలు ఏం చేశారంటే 1945 ఏప్రిల్ 28న ఉత్తర ఇటలీలో ముస్సోలిని కాల్చి చంపారు. ఉత్తర ఇటలీ ప్రాంతంలో ముస్సోలిని కాల్చి చంపడం జరిగింది. తర్వాత ముస్సోలిని యొక్క ప్రకటనలు. జీవితం అంటే నిరంతర పోరాటం అని ప్రకటించాడు ముస్సోలిని. జీవితం అంటే నిరంతరం కూడా పోరాటం అని ప్రకటించడం జరిగింది. దేశానికి వెలుపల ఏమీ లేదు, ఎవరు రాజ్యానికి వ్యతిరేకులు కాదు అని ప్రకటించాడు. స్వేచ్ఛ ఒక హక్కు కాదు, ఇది ఒక విధి అని ప్రకటించాడు. ఇటలీ జాతి శాశ్వతంగా యుద్ధంలో మునిగి తేరాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఇటలీ జాతి ఎప్పుడు కూడా శాశ్వతంగా యుద్ధంలో మునిగి తేలాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు. డిసెంబర్ 11, 1925న ముస్సోలిని ఎన్నికలు రద్దు చేశాడు. ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ ముందు మాట్లాడుతూ ఇలా ప్రకటించాడు, ఇటలీ జాతి శాశ్వతంగా యుద్ధంలో మునిగి తేలాలి అని కోరుకుంటున్నాను. ఇది ఎక్కడ ప్రకటించాడు అంటే ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ ముందు మాట్లాడుతూ ఇలా ప్రకటించాడు. ఎప్పుడు? డిసెంబర్ 11, 1925. పార్లమెంట్ అనేది ఒగరబోతుల షాపు అని పేర్కొన్నాడు ముస్సోలిని. అందుకునే 1930లో పార్లమెంట్ రద్దు చేయడం జరిగింది. స్త్రీ సంపూర్ణ వ్యక్తిత్వానికి మానవత్వం ఎలాంటిదో, సంపూర్ణ వికాసానికి యుద్ధం అటువంటిది అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ శాంతి పిరికి పందల కళ అని పేర్కొన్నాడు. అంటే దీన్ని బట్టి ఇండైరెక్ట్గా నానాజాతి సమితిని ఇక్కడ కించపరిచినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ శాంతి పిరికి పందల కళని పేర్కొన్నాడు ముస్సోలిని. ఇది ముస్సోలినితో పాటు ఫాసిస్టులు కూడా ఇలాగే పేర్కోవడం జరిగింది. తర్వాత రోకో ఏమన్నాడు ముస్సోలిని గురించి, మా భావంతో స్వేచ్ఛను వ్యక్తిత్వాన్ని రాజ్యం తరపున అభివృద్ధి చేసుకోవాలి అని పేర్కొన్నాడు. ఎవరు రోకో?
ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో హిట్లర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.